జీవో నెంబర్ 1 పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. పూర్తైన పిటిషనర్ తరపు వాదనలు పూర్తయ్యాయి 2 గంటల 15 నిమిషాలకు. అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, జీవో నెంబర్ 1 పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం పిటిషనర్ తరపు వాదనలు పూర్తయ్యాయి 2 పావుకు. అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ప్రభుత్వం తరపున తన వాదనలు వినిపించనున్నారు. పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, అనుశ్రీ, హైకోర్టులో పిటిషన్ తరపున అంటే జీవో నెంబర్ 1 ను సవాల్ చేస్తూ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ పిటిషన్ దాఖలు చేశారు. అయితే వెకేషన్ బెంచ్కి సంబంధించి ఈ పిటిషన్ను వెకేషన్ బెంచ్లో ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. విచారణ తీసుకునే సందర్భంలో ఏజీ శ్రీరామ్ చాలా స్పష్టంగా చెప్పారు, ఈ పిటిషన్ని వెకేషన్ బెంచ్లో విచారణకు తీసుకోకూడదు, విచారణకు తీసుకునే అర్హత ఈ పిటిషన్కు లేదని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినా వెకేషన్ బెంచ్ విచారణకు తీసుకునే సమయంలో ఏజీ చాలా స్పష్టంగా బెంచ్ హంట్ అంటూ ఒక పదం కూడా ఉపయోగించడం జరిగింది. ఆ సమయంలో కొంత వాదనలు కూడా జరిగాయి. ఖచ్చితంగా ఈ పిటిషన్ని ఖచ్చితంగా తీసుకోకూడదని కూడా చెప్పారు. కానీ ఏదైతే వెకేషన్ బెంచ్ ఉందో ఆ బెంచ్ విచారణకు తీసుకుంది. 23 వరకు తాత్కాలికంగా దాని మీద స్టే విధించింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు హైకోర్టులో దీన్ని విచారించమని ఆదేశించింది. అయితే దాని ప్రకారం ఈరోజు జీవో నెంబర్ 1 పైన విచారణ జరుగుతుంది. విచారణ సందర్భంగా హైకోర్టు సీజే బెంచ్ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. వెకేషన్ బెంచ్ అంటే వెకేషన్ బెంచ్ దీనిపైన విచారించకూడదని కూడా ఫస్ట్ నుంచి ఏజే అడ్వకేట్ జనరల్ చెప్తూ ఉన్నారు. దీనిపైన కొన్ని కీలకమైన కామెంట్స్ కూడా చేసింది. వెకేషన్ కోర్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల వ్యవహరించిందని కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. దాంతోపాటుగా ఈ పిటిషన్ను విచారణకు తీసుకోవడం వల్ల వెకేషన్ కోర్టు సీజేలా భావిస్తుందని కూడా కామెంట్ చేసింది. ఇది ఇలానే వదిలేసినా ఆమోదించిన వెకేషన్ కోర్టు సీజేలాగా వ్యవహరిస్తుందని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు, ఈ వ్యవహారాన్ని లోతుగా పరిశీలించాలని కూడా సీజే వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటుగా ప్రతి వెకేషన్ కోర్టు పిటిషన్ను ఇలానే తీసుకుంటే న్యాయ వ్యవస్థ ఏమవుతుందని కూడా కొంత ఆవేదన వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఈ వ్యవహారం జరిగేటప్పుడు అంటే వెకేషన్ బెంచ్ విచారణకు తీసుకునేటప్పుడు పిన్ టు పిన్ నాకు సమాచారం మా రిజిస్టర్ ద్వారా వస్తూనే ఉంది, నాకు ఏమీ తెలియదు అనుకోవటం తెలీదు అని మీరు భావించదిగోనుగా సీజే వ్యాఖ్యలు చేశారు. సీజేగా నేను కొనసాగుతున్నప్పుడు నా అధికారాన్ని జాగ్రత్తగా ఉపయోగిస్తున్నాను. పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి 10 రోజుల్లో ఏదైనా ధర్నా చేశారా? అత్యవసరంగా ఈ పిటిషన్ను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని కూడా సీజే బెంచ్ వ్యాఖ్యలు చేసింది. అయితే పిటిషన్ తరపున వాదనలు పూర్తయినాయి. ఇప్పుడు ప్రభుత్వం తరపున 2:15 ఏజీ శ్రీరామ్ తన వాదనలు అయితే వినిపించనున్నారు. అనుశ్రీ, థ్యాంక్ యూ అశోక్.